వందే భారత్ ట్రైన్ చూసి ఇన్స్పైర్ అయ్యి చేసిన వీడియో అనమాట. ఇది చూసినాను కదా వీడియో, ఒకటి పక్కన నుంచి తెల్ల తెల్లగా పోతామని ఫుల్ స్పీడ్గా, అసలు ఆ ట్రైన్ మీద రాసిన చూసిన సిఆర్ హ్యాష్ చైనీస్ రైల్ హై స్పీడ్ అనమాట. ఈ పర్టికులర్ ఈ ట్రైన్స్ అనేది మనకు ప్రతి దగ్గర కనిపిస్తూ ఉంటాయి. ఈ రైల్వే చూసిన మొత్తం బ్రిడ్జ్ల మీద బ్రిడ్జ్లు కట్టి పడిస్తున్నారు, ఫుల్ ఫ్లైఓవర్స్ అనమాట, అది కూడా హైవేల మొత్తం. దాని పక్కన చూసిన బిల్డింగ్స్ అన్ని మొత్తం రెసిడెన్షియల్ ఏరియాస్, దాని మధ్యలో పొలాలు కూడా ఉన్నాయన్నమాట, ఎందుకంటే ఫార్మర్స్ అందరూ అక్కడక్కడ అది బిల్డింగ్స్లో ఉంటారన్నమాట. దాని పక్కన చూసినా మొత్తం మొబైల్ టవర్లు, డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్ టవర్లు కాదంటే ఒకటే కంపెనీకి సంబంధించింది. ఇది బుల్లెట్ ట్రైన్లో కూడా మరి ఈ అక్క ఏం చేస్తున్నారు నాయన అనుకొని చూస్తే దాని కుర్చీలని రివర్స్గా తిప్పుతా ఉందన్నమాట. మనం కూడా మన ట్రైన్లలో చూసినట్టుగా సేమ్ టు సేమ్ పాలసీ ఇక్కడ కూడా ఫాలో అవుతున్నారు. కానీ మనం చూసినా ఓఎంఆర్ఐ 200-300 కిలోమీటర్ స్పీడ్లో పోతా ఉంది ట్రైన్, బయట చూస్తున్నామో ఏర్పడలేదు ఓఎంఆ ఇంకా ఇంత 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 స్లో పోతుంది అని అనిపిస్తుంది. కానీ 300 కిలోమీటర్స్ ఎబో స్పీడ్లో పోతా ఉంది అయినా కానీ ఆ ట్రైన్ కుయ్యండ్రా కయ్యండ్రా అనమాట, చాలా స్టిమ్యులేట్గా స్టేబుల్గా పోతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్ వీడియో మొత్తం కంటిన్యూ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, నేను ఈ పర్టికులర్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మన వాళ్ళు ఈ మధ్య చూసినా కదా వందే భారత్ ట్రైన్ గురించి చూపించారు, ఇది మొత్తం వచ్చేసి రైల్వే స్టేషన్ అనమాట. రైల్వే స్టేషన్ మాత్రం ఫుల్ నీట్గా క్లీన్గా ఖతర్నాక్ మెయింటైన్ చేసినారు, ఇంకా సూపర్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఏం చెప్పినా మేము ఆల్మోస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లోకి పోతాం అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ట్రైన్ నుంచి మనం కిందకి పోయేటప్పుడు కంపల్సరీ మనం గ్రౌండ్ ఫ్లోర్లోకి పోయిన తర్వాత అప్పుడు మన నెక్స్ట్ ట్రైన్లో అక్కడ ట్రైన్లలో ఏంటంటే ట్రాక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. బుల్లెట్ ట్రైన్ ఒక ట్రాక్ ఉంటుంది, మొట్టా ట్రైన్ ఒక ట్రాక్ ఉంటుంది, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్కి డిఫరెంట్ డిఫరెంట్ ట్రాక్స్ ఉంటాయి అనమాట. రైల్వే స్టేషన్ అనేది మొత్తం అవుట్స్కర్ట్స్లో బిల్డ్ చేసి ఉంటారన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాము, ఇది మెట్రో నుంచి మనం బైపాస్ అవుతున్నమాట. మేము మెట్రో నుంచి జీ ట్రైన్ అంటే యాక్చువల్లీ హై స్పీడ్ ట్రైన్ అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మేము బుల్లెట్ ట్రైన్కి మేము రూట్స్ చూస్తున్నాం అనమాట, ఏ ట్రైన్లో వెళ్ళాలి ఎక్కడికి వెళ్తాను. మేము వచ్చేసి నేను అనేది కలిసి హాన్జో ట్రిప్కి వెళ్తున్నాము బుల్లెట్ ట్రైన్. ఓకే, ఇది చూసారు కదా రూట్ మ్యాప్ అనమాట, ఇది యాక్చువల్లీ ఇది మెట్రో ట్రైన్కి సంబంధించిన రూట్ మ్యాప్. అక్కడ నుంచి వచ్చి చూసినాము బుల్లెట్ ట్రైన్కి సంబంధించి అడుగుతున్నాం అనమాట, ఏమని బుల్లెట్ ట్రైన్కి ఎట్లా వెళ్ళాలని చెప్తే ఆమె మాకు గైడ్ చేసింది ఇటు నుంచి అటు పక్క నుంచి పోవని చెప్పేసి అన్నది. కాబట్టి అక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ మేము టికెట్ ట్రైన్ అంతా కన్ఫర్మ్ అయిపోయింది, టికెట్ తీసిన తర్వాత ఇది వచ్చి వెయిటింగ్ లాన్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మన రైల్వే ట్రాక్స్ ఐ మీన్స్ రైల్వే ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఆ ప్లాట్ఫామ్లోకి ప్రతి ఒక్కరికి ఎలా ఎంట్రీ ఉండదు అనమాట. ఓన్లీ టికెట్ తీసుకున్నాక టికెట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఈ వెయిటింగ్ లాన్లో మనం వెయిట్ చేయాలి మన ట్రైన్ టైం వచ్చేంత వరకు. ట్రైన్ టైం వచ్చిన తర్వాతనే మనం అక్కడికి ఆ రైల్వే ట్రాక్ పైకి పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. చూసినాం కదా నెంబర్స్ ఆఫ్ ట్రైన్స్ కనిపిస్తున్నాయి మీకు, ఇంకా రెడ్ కలర్ బోర్డు కనిపిస్తుంది కదా వైట్ కలర్ బోర్డులో, ఆ బోర్డ్స్లో ఏంటంటే ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మన ట్రైన్ నెంబర్ వచ్చినప్పుడు మనం అక్కడ పోయి లైన్లో నిలబడాలి, లైన్లో పోయి నిలబడిన తర్వాత మన పాస్పోర్ట్ మన ట్రైన్ టికెట్ అన్నీ చెక్ చేసిన తర్వాత మనకి అంటే రైల్వే ట్రైన్కి పంపిస్తాను అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రైన్ దిగేసి ఇప్పుడు రైల్వే ట్రాక్కి వచ్చినాం అనమాట. ఇప్పుడు వచ్చి ట్రైన్ వచ్చి ఆగింది చూసినా కదా, ఈమె వచ్చేసి యాక్చువల్ రైల్వే టికెట్కి ట్రైన్కి సంబంధించిన సెక్యూరిటీ పర్సన్ అనమాట. ఈమె లేడీ వచ్చేసి ఈమె రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎవరిని ఆ యెల్లో లైన్ క్రాస్ చేయకుండా చూస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు కానీ డోర్స్ క్లోజ్ అయినప్పుడు కానీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డ్రెస్లు గిస్సులు మాత్రం చాలా అవసరం ఉంటాయి, ఎందుకంటే క్లైమేట్కి సంబంధించిన డ్రెస్లు అన్ని ఇస్తారు అనమాట వాళ్ళకి. యాక్చువల్లీ అంటే సమ్మర్ సీజన్లో ఒక టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకుంటారు, వింటర్ సీజన్లో ఒక టైప్ ఆఫ్ డ్రెస్ ఉంటారు, రైనింగ్ సీజన్లో ఇంకో టైప్ ఆఫ్ డ్రెస్ ఉంటుంది. ఓకే, మేము చూసినా కదా బోగి నెంబర్ ట్రైన్ నెంబర్ వచ్చి G7380. మేము ఇప్పుడు మా బోగి గురించి మేము మెల్లగా నడుచుకుంటూ పోతా ఉన్నాం నేను అనిల్ కలిసి. ఈ ట్రైన్లో ఇంకా స్పెషాలిటీ ఒకటి ఉంటుందండి, యాక్చువల్లీ నేను ప్రతి ఒక్క డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మరి దరిద్రంగా ఉంటుంది. కాబట్టి మనం ఆల్రెడీ చూసాము ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రైన్ లోపలికి ఎంటర్ అయినాము. ఎంటర్ అయిన తర్వాత చూసిన ఇది మొత్తం లగేజ్ పెట్టుకున్న స్పేస్, ఈ టికెట్స్ మీన్స్ టికెట్ సీట్స్ సంబంధించిన రైల్వే ట్రాక్కి సంబంధించిన ట్రైన్కి సంబంధించిన సీట్స్ మాత్రం భలే ఉన్నాయన్నమాట. బకెట్ సీట్స్ కత్తారు నాకు స్మూత్గా ఆల్మోస్ట్ ఇంచుమించు మన ఫ్లైట్లో ఉన్నట్టే ఉన్నాయి. కానీ ఏంటంటే బడ్జెట్గా దానికి సంబంధించిన కన్నా కొంచెం మంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఉన్నట్టే ఉన్నాయన్నమాట సీటు. మేము వచ్చేసి మా సీట్ నెంబర్ వెతుక్కుంటాం అనమాట, అనిల్ దొరాడుతున్నాడు ఇక పద వచ్చేసింది పద ఇక ఇదే మన సీట్ అన్న, ఇక్కడ విండో సీట్లో కూర్చుంటావా ఇక్కడ కూర్చుంటావా నేను లేదా విండో సీట్లో కూర్చుంటా విండో సీట్లో కూర్చుని మనలో చూపాలి కదా అని చెప్పేసి అంటే ఇప్పుడు మనకు విండో సీట్ దొరికింది అనమాట. ఇప్పుడు మనం రెస్ట్ తీసుకున్నాం. ఓకే, మన ట్రైన్ గురించి మనం మన ట్రైన్ స్టార్ట్ అని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నాం. ఈ ట్రైన్ చూసినాం కదా ఇప్పుడు స్ట్రైట్ మెల్లగా ట్రైన్ అనేది బయలుదేరుతా ఉంది. పక్కన ట్రైన్ మన ట్రైన్ కాదు, పక్కన ట్రైన్ బయలుదేరుతా ఉంది. ఈ ట్రైన్ యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇక్కడ నార్మల్ ట్రైన్ కన్నా బుల్లెట్ ట్రైన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి. మన ఇండియా కూడా అట్లా ఆ లెవెల్కి డెవలప్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక ట్రైన్ ఒక ట్రైన్ లింక్ చేసిన ఏంటంటే ఇప్పుడు టికెట్స్ ఎక్కువ బుక్ అయ్యాను కూడా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ట్రైన్స్ అనేది లింక్ చేసేసి ఆ పెద్ద ట్రైన్ పంపిస్తారనమాట వాళ్ళు, ఎందుకంటే ఒకటే డ్రైవర్ సరిపోతారు దానికి నడిపించడానికి. అది చూసినా కదా ఇది ఆల్మోస్ట్ ఈ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోతా ఉంది. ఇంకా యాక్చువల్లీ ఈ రైల్వే ట్రాక్స్ కానీ మనకు చైనాలో ఒక ఉంటుందండి, మనకు రైల్వే ట్రాక్స్కి మనకి ఎంట్రీ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ జనాలు ఎక్కడ పోయినా కానీ ఎందుకంటే యాక్చువల్లీ మన ఇండియాలో మనం రైల్వే ట్రాక్స్ మీద బర్రెలు చనిపోవడము జనాలు అందరూ అట్లా క్రాస్ అవ్వడం అట్లా ఉంటుంది కదా, కానీ ఇక్కడ ట్రైన్స్లో కంపల్సరీ ఏంటంటే బార్ గేట్స్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట. ఎక్కడ హైవేలో కానీ ఎక్కడ చూసినా కానీ మనకు రైల్వే ట్రాక్స్కి జనాలకి యాక్సెస్ ఉండదు. అక్కడ నుంచి పోవడం అమెరికకి పోవడానికి కానీ దాని రైల్వే ట్రాక్స్ని మధ్య నుంచి క్రాస్ చేయడం కానీ ఇవన్నీ కొండల మధ్యలో నుంచి సుల్లు సూపర్ కానీ కింద విషయంలో మీకు క్లియర్గా కనబడుతుందా
కంటైనర్ ట్రైన్స్ పోతా ఉన్నాయి. ఎందుకంటే ఈ ట్రైన్ వచ్చేసి మొత్తం లగేజ్కి సంబంధించింది, ఫుల్ కంటైనర్ మీద కంటైనర్ లోడ్ తీసుకుపోయి షిప్ యార్డ్స్ దగ్గర వదిలేస్తారన్నమాట ట్రైన్. దాని తర్వాత ఆ కంటైనర్లు అన్ని తీసి షిప్లలో లోడ్ చేసేసి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. అవి కూడా చాలా మటుకు కనిపిస్తాయి అన్నమాట. ఆ పక్కన మొత్తం పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి మళ్ళీ కొత్తగా ఇంకో రూట్ వేస్తున్నట్టున్నారు జీ ట్రైన్కి సంబంధించింది. ఇంకా ఇక్కడ జనాలు చాలా మటుకు ఏంటంటే బుల్లెట్ ట్రైన్స్ చాలా బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇంచుమించు నేను దాని స్పీడ్ కూడా నేను మీకు చూపిస్తాను. నార్మల్ ట్రైన్స్ నార్మల్ బుల్లెట్ ట్రైన్స్ అయితే 300 కిలోమీటర్ స్పీడ్లో పోతాయి. ఇంకా మరీ అడ్వాన్స్డ్ ట్రైన్స్ అంటే యాక్చువల్ ఇంకా చాలా లాంగ్ డిస్టెన్స్ ఉన్న ట్రైన్స్ అయితే అవి ఏమైతే అంటే ఆల్మోస్్ ఇంచుమించు 450 కిలోమీటర్ స్పీడ్లో రేంజ్లో పోతా ఉంటాయి అన్నమాట. మీరు లొకేషన్స్ అన్ని చూస్తున్నా కదా ఎట్లా కనబడుతుంది మీకు, మొత్తం హిల్లీ ఏరియా అన్నమాట, మొత్తం మౌంటైన్స్ మధ్యలో నుంచి ట్రైన్ పోతూ ఉంటే మాత్రం సుర్రు సుమ్ అవుతుంది అనమాట, సర్రం పోతూ ఉంటుంది. అది పోతున్న సౌండ్ కూడా భలే వస్తుంది, సౌండ్ వస్తుంటుంది మనకి, ఎక్కువ మన సౌండ్ కూడా ఎక్కువ ఇన్బడవుతుంది అన్నమాట ట్రైన్లలో. ఇంకా వీళ్ళు బేసిక్గా ఏం చేస్తారంటే జనాలు ట్రైన్లలో ఎక్కినప్పుడు కంపల్సరీ దీంట్లో ఇన్సూరెన్స్ కూడా మనకి అప్లై చేస్తారన్నమాట. యాక్చువల్లీ ప్రతిదానికి సీటు ఇన్సూరెన్స్ అవి ఉంటాయి. చూసాక ట్రైన్ స్పీడ్ ఎంత ఉందో, 303 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో పోతా ఉంది ఇప్పుడు ట్రైన్. మేము ఉండొచ్చి థర్డ్ బోగీలో మేము ఉన్నాం అన్నమాట. అక్కడ ఉంది కదా బోగి నెంబర్, స్పీడ్ ఎంత ట్రైన్ ఎంత స్పీడ్ పోతుంది, బోగి నెంబర్ ఏంటి అని డిస్ప్లేలో కనిపిస్తామని చూడండి. చూసాగా ఇప్పుడు మనము బయటికి చూద్దాం. బయటికి చూస్తే మీకు క్లియర్గా అసలు అర్థమైపోతుంది యాక్చువల్లీ దాంత స్పీడ్ పోతుందా అని చెప్పేసి మనకి అనిపిస్తుంది అనమాట. నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి సర్ప్రైజ్ షాక్ అయిన అనమాట. బయట చూడగానే ఇదేంటబ్బా ఇంత స్లోగా అనిపిస్తుంది మూమెంట్ అని చెప్పేసి, కానీ సైడ్కి చూస్తే మాత్రం తెలుస్తుంది అనమాట. పక్కన పిల్లర్స్ ఉంటాయి కదా అవన్నీ సట్ అంత పోతా ఉన్నాయన్నమాట, అంత స్పీడ్లో పోతుంది ట్రైన్. అయినా కానీ కత్తార్ నాకు అనిపిస్తుంది ఆ ట్రైన్లో చూస్తుంటే. యాక్చువల్లీ ఏంటంటే దీంట్లో ఫుడ్ సప్లై అవన్నీ అట్లాంటిది ఏముంటుంది, మనం పర్చేస్ చేసుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. బయట వాళ్ళు తిరుగుతుంటారు అనమాట లేడీస్. ఇది చూసినా హైవేస్ పక్కన నుంచి ప్రైన్ నుంచి పోతుంది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఈ బుల్లెట్ ట్రైన్స్ అన్ని రన్ అయ్యేది ఏంటంటే మొత్తం ఆల్మోస్ట్ ఇంచు ఫ్లైఓవర్స్ మీద రన్ అవుతాయి అనమాట. ఎక్కువ భూమి మీద రన్ అవ్వడం చాలా తక్కువ ఉంటాయి, మొత్తం ఫ్లైఓవర్స్ మొత్తం ఎక్కువ ఉంటాయి అనమాట. యాక్చువల్లీ ఇంకా దీంట్లో ఫుడ్ సప్లై గురించి చెప్పాలంటే ఫుడ్ సప్లైస్ గట్రా చాలా తక్కువ ఉంటాయి, లిమిటెడ్ ఉంటుంది. అంటే యాక్చువల్లీ వాళ్ళు వచ్చి వాళ్ళకి మనకు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు అనమాట దాంట్లో కూడా. కానీ దీంట్లో ఇంకో సెక్షన్ ఉంటుంది అనమాట, మీన్స్ ట్రైన్ ఏ అంటే యాక్చువల్లీ ట్రైన్ ఏంటంటే ఫస్ట్ బుకింగ్ ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్ బుకింగ్ ఉంటుంది కదా. ఆ దాంట్లో ఏంటంటే వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తారు, అన్ని సప్లై చేస్తారు. ఎప్పుడైనా ఇన్ కేసు మన ఫ్యూచర్లో డెఫినెట్లీ ఆ ట్రైన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ టికెట్ బుక్ చేసినప్పుడు డెఫినెట్లీ నేను అది కూడా మీకు చూపిస్తామన్నమాట. ఆల్మోస్ట్ మేము ఇంచుమించు 1.5 అవర్లో కూడా మా డెస్టినేషన్కి రీచ్ అయిపోయినమాట. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ అనమాట, హాంజో రైల్వే స్టేషన్. ఈ బుల్లెట్ ట్రైన్స్ దగ్గర ఇప్పుడు మనము దిగుదాం. దిగిన తర్వాత నేను చూపిస్తాను మీకు లొకేషన్ ఎట్లుంటుందో. చాలా బాగుంటుంది, మొత్తం నీట్గా ఉంటాయి అన్నమాట ట్రైన్స్ అన్ని, మొత్తం వైట్ కలర్లో మంచిగా స్లిక్స్కి లాగా అనిపిస్తుంది అనమాట. చూస్తుంటే కదా ఒకటి వచ్చి కొన్ని వచ్చి బ్లూ కలర్లో కనిపిస్తుంది, చాలా లాంగ్ డిస్టెన్స్. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంది, దాని బెల్ట్, ఆ బెల్ట్ని బట్టి దాని స్పీడ్ మనకు తెలుస్తుంది అనమాట. బ్లూ కలర్లో పోయే ట్రైన్లు మాత్రం ఆల్మోస్ట్ ఇంచుమించు 450 కిలోమీటర్స్ పోతాయి. ఇది వచ్చేసి 300 కిలోమీటర్స్ స్పీడ్లో పోతుంది. ఇంకా ఈ ట్రైన్లో ఏంటంటే స్పెషల్లీ చెప్పాలంటే ఇప్పుడు జనాలు అందరూ పోతున్నారు కదా, మొత్తం మనకి ఏందబ్బా రైల్వే స్టేషన్ మొత్తం ఎంటీ కనిపిస్తుంది. అంటే ట్రాక్స్ పైకి ఇవ్వడం అంటే రైల్వే స్టేషన్ లోపలికి ఒకటి రానియారు. అంటే ఎంట్రీ మాత్రం పైనుంచి ఉంటుంది, ఎగ్జిట్ మాత్రం కింద నుంచి ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్ళిపోతే మనం బయటికి వెళ్ళిపోయినట్టే. ఇంకా ఇది చూసినా కదా ఈ లేడీ మాత్రం ఫుల్ స్పీడ్గా మొత్తం అన్ని తిప్పేస్తుంది, ట్రైన్లు అన్ని క్లియర్ చేస్తుంది అనమాట. అంటే యాక్చువల్లీ సీట్లు అన్ని రివర్స్ చేస్తుంది ఆటోమేటిక్గా ట్రైన్ అయితే మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది అనమాట. రివర్స్లో వచ్చిన డెస్టినేషన్కి వెళ్ళిపోతాం అనమాట. ఇది అప్ అండ్ డౌన్ చేస్తామంటుంది అనమాట. మేము ఆల్మోస్ట్ ఇప్పుడు అండర్ గ్రౌండ్ నుంచి దిగేసి వెళ్ళిపోతున్నాం. ఇంకా